హాయ్ వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్ వినూత్నమైన నిర్ణయాలు తీసుకోవడం దశాబ్దాలుగా సాగే రొటీన్ పాలనా పద్ధతుల్ని పూర్తిగా మార్చేస్తూ సాహసోపేతమైన సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుంటారు రోజుల కొద్దీ ఫామ్ హౌస్ లో కూర్చుని కసరత్తు చేసే గులాబీ బాస్ వినూత్న నిర్ణయాలు ప్రకటిస్తుంటారు అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్న ఆస్తుల మొత్తాన్ని ఆయన యజమానులు తమ వివరాలను ధరణి వెబ్సైట్లో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు దీనికి సంబంధించి కొన్ని లక్ష్యాన్ని పెట్టుకున్నారు సీఎం ఈ నెల పదిలోపు ధరణి వెబ్సైట్ ఆస్తుల వివరాలను అప్లోడ్ చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు ఇందులో భాగంగా అన్ని విభాగాల అధికారుల్ని రంగంలోకి దించారు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఆస్తుల నమోదు ఒక లెక్క అయితే హైదరాబాద్ మహానగరంలోని ఆస్తుల్ని అప్లోడ్ చేయడం మరో లెక్కగా చెబుతున్నారు ఒక అంచనా ప్రకారం ఒక్క హైదరాబాద్ మహానగరంలోని ఇరవై లక్షలకు పైగా ఆస్తులు ఉన్నాయి వాటన్నింటినీ ధరణి పోర్టల్లో అప్లోడ్ చేయాలన్న టాస్క్ భారీగా మారింది గడిచిన కొద్ది రోజులుగా ఆస్తుల నమోదు కార్యక్రమాన్ని జోరుగా సాగిస్తున్నా ఇప్పటికీ గ్రేటర్ పరిధిలో కేవలం లక్షన్నర నుంచి రెండు లక్షల అప్లికేషన్లు మాత్రమే నమోదైనట్లుగా చెబుతున్నారు ఈ లెక్కన మిగిలిన పద్దెనిమిది లక్షల ఆస్తుల్ని ఎప్పటికి నమోదు చేస్తారన్నది ప్రశ్న మరోవైపు ఆస్తుల నమోదుకు ఆఖరు తేదీ ఈ నెల పది వరకు మాత్రమే పెట్టారు అలాంటివేళ రాష్ట్ర వ్యాప్తంగా నమోదు కాని ఆస్తుల విషయాల్ని ఏం చేస్తారు అసలు ప్రశ్న అధికారులు ఇళ్లకు వచ్చి వివరాలు నమోదు చేసే కార్యక్రమం ఆలస్యమవుతున్న వేళ అందుకు భిన్నంగా కొత్త మార్గాన్ని ఎన్నుకున్నారు ఎవరికి వారుగా ధరణి పోర్టల్ కు సంబంధించి ఒక లింక్ ఇచ్చి ఆస్తుల నమోదును సేకరించాలని కోరింది ప్రభుత్వం అయితే ఈ లింక్ ను ఓపెన్ చేసిన వారందరికీ చుక్కలంటే చుక్కలు కనిపిస్తున్నాయి ఇందులో తమ ఆస్తుల్ని నమోదు చేయడం కంటే ఎర్రటి ఎండలో అరగంట సేపు నిలబట్టమే మంచిదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది సాంకేతికంగా అడ్వాన్స్డ్ గా ఉన్న వేళలోనూ ఆస్తుల నమోదుకు ఇన్ని అవస్థల అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది ఎంతకు ఆస్తుల నమోదు ఆన్లైన్ లో సాధ్యం వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటున్నట్లుగా ఈ నెల పది నాటికి ఆస్తుల నమోదు పూర్తి అయ్యే అవకాశం లేదని ఆలస్యం కావడం ఖాయమంటున్నారు మరి ఆస్తుల నమోదు ఆలస్యమైతే ఏం జరుగుతుందన్న ప్రశ్నకు అధికారులు క్లారిటీ ఇవ్వకపోవడంతో అయోమయంతో ఆగమాగమైపోతున్నారు